ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటి ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంతకాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, కార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర్ రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద నమ్మకముంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేరుస్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు, అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. వి విల్ నో ఎవ్రీథింగ్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. లేదు, వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది. మేము రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెదించామో, బీజేపీ పార్టీ మన రాష్ట్ర మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే విధంగా తలంచారు.